ఈ వీడియోలో మనలో చాలా మంది చేసే మిస్టేక్ గురించి అయితే మాట్లాడదాం. కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ మిస్టేక్ అయితే చేస్తున్నారు అన్నమాట. మన కామెంట్స్ లో కానీ మన సబ్స్క్రైబర్స్ లో కానీ వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి చూసినప్పుడు నాకు ఇదైతే క్లియర్ అయితే మనం మిస్టేక్ చేస్తున్నామని. ఇదేంటంటే దేనికి రిలేటెడ్ అంటే యూట్యూబ్ హ్యాండిల్కి రిలేటెడ్ అనమాట, అంటే మీ ఛానల్ నేమ్కి రిలేటెడ్. మీ ఛానల్ నేమ్ మీ హ్యాండిల్ కరెక్ట్గా ఉంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. ఒకవేళ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అది ఎలా కరెక్ట్ చేయాలో కూడా మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం కామెంట్స్లో. ఇవాళ అంటే ఈ పబ్లిక్ కామెంట్సే కాబట్టి షేర్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. అంతేకాకుండా మీరు చేసే మిస్టేక్ని పాయింట్అవుట్ చేద్దామని కాదు నా ఉద్దేశం. ఈ మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది అని అనమాట. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, ఈ ఛానల్ చూడండి. ఇక్కడ ఛానల్ నేమ్ అయితే ద ఫీట్ ఆఫ్ వనిత అని ఉందన్నమాట. ఛానల్ నేమ్ ఒక ఛానల్ నేమ్ ఉంది, కానీ నేను ఇక్కడ కామెంట్లో చూస్తే వేరే నేమ్ వస్తుందన్నమాట. ఇక్కడ హ్యాండిల్ అయితే ఉందో అది వేరే హ్యాండిల్, డిఫాల్ట్గా మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించిన హ్యాండిల్ అయితే వస్తుంది. సో మన ఛానల్ వేరే ఉంది, ఇక్కడ నేమ్ వేరే ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఈ కామెంట్ చూస్తే కనుక ఆ ఛానల్కి వెళ్ళాలి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ అయితే రాదనమాట ఎవరైనా కామెంట్ చూసినప్పుడు. లేదా మీరు ఎక్కడైనా ఎవరికైనా సబ్స్క్రైబ్ అయినప్పుడు ఇలాంటి నేమ్ అయితే వస్తుంది, మీ ఛానల్ నేమ్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలన్నమాట. అంటే యూట్యూబ్ హ్యాండిల్ ఒకటి, మీ ఛానల్ నేమ్ ఒకటి డిఫరెంట్గా ఉండకూడదు. మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో యూట్యూబ్ హ్యాండిల్లో కూడా కొంచెం అలాగే ఉండేలాగా మీరు పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నా పర్లేదు, కొంచెం సిమిలర్గా ఉన్నా పర్లేదు అనమాట. అది మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇందులోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్పెంటర్ మల్లేశ్వరరావు గారు అని ఉంది. ఈ ఛానల్ మీద మనం క్లిక్ చేస్తే బేసిక్గా కార్పెంటరీ మీద ఎవరైతే కార్పెంటర్ రిలేటెడ్ వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఛానల్కి వెళ్ళి అయితే చూస్తారనమాట. ఈ ఛానల్ నేమ్ కూడా అదే ఉంది, కానీ ఛానల్ లోపల కంటెంట్ అయితే ఈ డైమండ్స్ని వెతకడం లేకపోతే క్రిస్టల్స్ని వెతకడం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉందన్నమాట. కంటెంట్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ కార్పెంటర్ అని పెట్టేటప్పటికి ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్కి వెళ్దాము లేకపోతే ఆ ఛానల్లో ఈ కంటెంట్ ఉంటుంది అని సబ్స్క్రైబ్ చేసి అని వాళ్ళ నెంబర్ తగ్గిపోతుంది అనమాట. అంటే మన ఛానల్ నేమ్ ఎక్కడ కనిపించినా ఆర్ మన హ్యాండిల్ ఎక్కడ కనిపించినా అందులో మన కంటెంట్ ఏవైతే ఉందో అది సౌండ్ అయ్యేలా ఉండాలన్నమాట. మన ఇదివరకు ఛానల్ నేమ్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ హ్యాండిల్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. హ్యాండిల్ అంటే ఇక్కడ ఎడ్ ది రేట్ అని వస్తుంది కదా, అదనమాట. ఈ రెండు సేమ్ ఉండేలాగైతే చూసుకోవాలి. ఇవి రెండు ఎగ్జాంపుల్సే, కానీ ఇలాంటి మన కామెంట్స్లో చాలా వరకు ఇలాగే ఉన్నాయన్నమాట. అంటే హ్యాండిల్ వేరే ఏదో నెంబర్ వస్తుంది, లాస్ట్లో నెంబర్ ఉంది, అంటే డిఫాల్ట్గా వాళ్ళు ఏది ఇస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు అదే ఉంచేసుకున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేయలేదు. ఇది ఒకవేళ చేంజ్ చేసుకుంటే కనుక మీ వీడియోస్కి రిలేటెడ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటే జనాలు ఎవరైనా కామెంట్స్ చదువుతున్నా కూడా మీ ఛానల్కి వచ్చి మీ ఛానల్ని చూసి మిగతా వీడియోస్ని చూడడం అయితే జరుగుతుంది, లేదా మిగతా వీడియోస్కి మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పటివరకు మనం ఈ మిస్టేక్ గురించి అయితే మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయడం ఎలాగో చూద్దాం. దీన్ని మీరు రెండు వేస్లో కరెక్ట్ చేయొచ్చు. ఈజీ మెథడ్ అయితే చెప్తా. సెకండ్ మెథడ్ అంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అది అలా కూడా చేయొచ్చు. కానీ ఈజీ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా యూట్యూబ్ అప్లికేషన్లోనే మీరు చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మీ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ హోమ్కి వెళ్ళిపోండి. అంటే మీ ఛానల్ ఏదైతే ఉందో హోమ్ ఉంటుంది కదా డైరెక్ట్, లేదా డైరెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ పేజ్ ఆ పేజ్ అనమాట. ఇందులో ఇక్కడ మీరు పైన మీ లోగో కనిపిస్తుంది కదా, లోగో మీద క్లిక్ చేసి ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది కదా, యువర్ ఛానల్ మీద క్లిక్ చేయండి. యువర్ ఛానల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఛానల్ నేము, సబ్స్క్రైబర్స్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ నాదే చూడండి, నా నేమ్ ఏదైతే ఉందో ఛానల్ నేము, నా హ్యాండిల్లో కూడా అలాగే పెట్టానమాట. సో ఎవరైనా నా కామెంట్ ఎక్కడైనా చూసినా కూడా నా ఛానల్ దీనికి రిలేటెడ్ అని తెలుసుకోవడానికి, ఎడిటింగ్ రిలేటెడ్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ కానీ తెలుసుకోవడానికి సేమ్ నేమ్ అయితే పెట్టాను అనమాట. మీరు కూడా సేమ్ నేమ్ ఏదైతే ఉందో మీ ఛానల్ కంటెంట్ రిలేటెడ్, ఛానల్ నేమ్ ఏదైతే ఉందో యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అదే పెట్టండి. ఫస్ట్ ఛానల్ నేమ్ కరెక్ట్ చేయండి, దాని తర్వాత హ్యాండిల్ కూడా కరెక్ట్ చేయండి. కరెక్ట్ చేస్తే మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఆప్షన్ చూడండి, కింద మీ ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఉంది, దాని కింద మేనేజ్ వీడియోస్ ఉంది, దాని పక్కన అనలిటిక్స్ ఉంది, ఈ పక్కన పెన్సిల్ ఉంది కదా అది ఎడిట్ అనమాట. ఆ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఆ ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అయితే వస్తుంది అనమాట. ఈ నేమ్ పక్కన పెన్సిల్ ఉంది కదా, నేమ్ పక్కన పెన్సిల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ మీరు ఇచ్చి సేవ్ చేయండి. అలాగే ఇక్కడ యూట్యూబ్ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని కూడా ఎడిట్ చేయండి. ఈ హ్యాండిల్ కూడా మీ నేమ్ ఏదైతే మీరు మీ కంటెంట్ రిలేటెడ్ ఏదైతే హ్యాండిల్ పెడదాం అనుకుంటున్నారో ఆ హ్యాండిల్ అయితే పెట్టండి అనమాట. సో ఇలా మీరు చూసుకుంటే దీని తర్వాత మీరు జస్ట్ అక్కడ సేవ్ చేయగానే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఒకసారి యూట్యూబ్ అప్లికేషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. మీ ఛానల్ ఏంటో అవతల వాళ్ళకి తెలియడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మీ రీచ్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాండిల్ అయితే కరెక్ట్ చేసుకోవడం కంపల్సరీ అనమాట. ఈ హ్యాండిల్ కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఛానల్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని బెటర్ రీచ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది హ్యాండిల్స్ అంటే కొత్త క్రియేటర్స్ కోసమే మనం చెప్తున్నాం అనమాట. కొత్త క్రియేటర్స్ ఈ హ్యాండిల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ఛానల్ నేమ్ పెడుతున్నారు, తర్వాత హ్యాండిల్ వదిలేస్తున్నారు అనమాట. ఆ హ్యాండిల్ కూడా అంటే ఎట్ ది రేట్ అని వచ్చే ఉంది కదా, అది ఖచ్చితంగా మీరు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కరెక్ట్ చేసుకుంటేనే ఎప్పుడైనా మీరు మీకు ఎవరైనా రిప్లై పెట్టాలనుకోండి, ఎట్ ది రేట్ అని చెప్పి మీ నేమ్ మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఛానల్ నేమ్ సెర్చ్ చేయడానికి ట్రై చేస్తే కానీ మీ ఛానల్కి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. వేరే అంటే ఇప్పుడు నా ఛానల్ నేమ్ వికాస్ చెన్నూరని కదా, ఎట్ ది రేట్ వికాస్ చెన్నూర్ అని కొడితే నా ఛానల్ రావాలన్నమాట. లేదా నా హ్యాండిల్ వేరే ఉందనుకోండి, వాళ్ళకి తెలియదు, ఛానల్ నేమే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి, హ్యాండిల్ గుర్తుపెట్టుకోరు కాబట్టి మనకి రిప్లై పెట్టడానికి కానీ దాన్ని కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎవరు రిప్లైలు కూడా బెటర్ అనమాట. సో అలాంటి కరెక్షన్ అయితే చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసేదే, ఇక్కడ ఈ సిస్టర్ ఉన్నారు కదా మాధురి టెక్ వాళ్ళు అని, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో హ్యాండిల్ కూడా అదే ఉందన్నమాట. ఆ ఎగ్జాంపుల్ చూపించడం కోసం మీకు చెప్తున్నా. ఈ ఛానల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది, మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా నేను చెప్పాలనుకున్న పాయింట్, యూట్యూబ్ హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ మ్యాచింగ్ ఉండాలి, అది కూడా మీ కంటెంట్కి మ్యాచింగ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇది మీరు కరెక్ట్ చేసుకుంటే కనుక మీకు బెటర్ రీచ్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబర్స్ లైక్స్ వ్యూస్ కూడా పెరుగుతాయన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి. మిగతా వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. స్పెసిఫిక్గా నాది ఒక్కటే ఫాలో అవ్వండి, మిగతా వాళ్ళు ఎవరిది ఫాలో అవద్దని అయితే నేను చెప్పట్లే. ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిగతా ఛానల్స్లో కూడా చాలా ఉంది, మీకు ఏది బెటర్ అనిపిస్తే ఏ టీచింగ్ మీకు బెటర్ అనిపిస్తే ఆ టీచింగ్లోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. టిప్స్ అయితే ఫాలో అయితే మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది అన్నమాట. ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ వెరీ మచ్.